సంస్కారములు కలిగినటువంటి వారు ఏ ఆశ్రమం వారైనా చేయవచ్చు. వేదే చాస్య శమాంనాథం శతరుద్రియముత్తమం, వేదముల్లో చెప్పబడుతున్న ఉత్తమమైన శతరుద్రియం. ఎందుకంటే శతరుద్రియ ప్రశస్తి అంత గొప్పది, దాని మహిమను మనం వింటున్నాం. అంతేగాని మొదటి రోజంతా కేవలం మహిమ అయిపోయిందండి అని కదా, ఇదే చాలా ప్రధానం. గట్టిగా పట్టుకుంటే తర్వాత మంత్రములన్నీ స్వామి మనకు భాషింపజేస్తాడు. అయితే రుద్రమంత్రం అంటే వేదములో కేవలం ఇక్కడున్నవి మాత్రమే కాదు, ఋగ్వేదం మొదలుకుని సామవేదం వరకు రుద్రమంత్రములు దొరుకుతాయి చాలా చోట్ల, అందులో ఏం సందేహం లేదు. అదొక ప్రత్యేకమైన పరిశోధన చేయాలి. అసలు రుద్రతత్వార్థం తెలియాలంటే ఇతర వేదములు ఎందు చెప్పబడ్డది కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడాను యజుర్వేదంలో చెప్పబడ్డటువంటి రుద్రమే వాటన్నిటిలోకి ఉత్కృష్ట స్థానాన్ని పొందుతున్నది. అంటే అక్కడ చెప్పబడిందంతా కూడా ఇందులో లీనమయ్యింది కూడా. అది ఆశ్వలాయన మహర్షి పరమేశ్వరుడికి నమస్కారం చేస్తూ సర్వాణి హవా ఏతస్య నామధేయ అని ఆయన కూడా చెప్తాడు ఇక్కడ. ఈ మాటలు ఆశ్వలాయన మహర్షి చెప్పడం ఉన్నాయి. అయితే ఈ రుద్రాన్ని మనం అభిషేకము, జపము, హోమము ఇత్యాదులు వాడుతున్నాం. రకరకాలు ఉన్నాయండి రుద్రంతో ప్రయోగాలు, అన్నీ ఇన్ని కాదు. మన ఓపిక కానీ, మనకి మంత్రం చెప్పగలిగినా అధికారము ఉన్నా చేసుకోవడం ఉన్నది. ఆ రెండూ లేనప్పుడు తెలిసిన వాళ్ళ చేత చేయించుకుంటాం. మనల్ని ఉద్దేశించి సంకల్పం చెప్పి చేస్తే ఆ ఫలితం మనం అందరం పొందుతున్నాం. అందుకే వేదము సాక్షాత్ పరమేశ్వర స్వరూపం గనక ఆ అక్షరాలు ముట్టుకోవడానికి కొన్ని సంస్కారాలు అవసరం, ఆ శబ్దాలు ఉచ్చరించడానికి కొన్ని సంస్కారాలు అవసరం. అలాంటి సంస్కారాలు పొంది సమాజం అంతా అవి చేయడం సాధ్యం కాదు. కనుక సమాజంలో ఒక వర్గం వర్గము ఆ సంస్కారం పొంది దాన్ని అధ్యయనం చేస్తూ లోకక్షేమం కోసం మంత్రాన్ని వినియోగిస్తూ ఉంటుంది. ఇందుకు ఏర్పరిచారు పెద్దలు. అందుకని వాళ్ళ చేతుల్లోనే దాచిపెట్టేశారు, ఇతరులకు ఇవ్వలేదు అని కాదు. ఎందుకు ఏం చేశారు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అందుకే ద్విజాదులకి దీనికి మంత్రంపై అధికారం ఇచ్చారు. అధికారం అంటే అర్హత అని అర్థం. అందుకని అథారిటీ అనగానే పవరు పొగరు అని కాదు. ఇక్కడ వాళ్ళ పని అది. వాళ్ళు ఆ మంత్రం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ తద్వారా లోకక్షేమాన్ని కలిగించారు. ఎవరికైనా కావాలన్నా వారిని ఆశ్రయించి వారి ద్వారా అది చేయవచ్చు. లోకక్షేమం కోసం దాన్ని వినియోగించాలి. ఎందుకంటే వేద మంత్రం అంటేనే ఈశ్వర శబ్ద రూపం కనుక దానికి ఆ మర్యాద పెద్దవాళ్ళు ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారు అనేది, ఋషులు సర్వజన హితకాంక్షులు కానీ ఏదో కొంతమంది కోసం కాదు. కనుక మనం ఉదార హృదయంతో వారిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విప్లవవాదాలు, వర్గ విభేదాలు సామాజికంలో కనిపిస్తాయి తప్ప ఆధ్యాత్మికంగా వర్తించకూడదు. ఈ రెండు కూడా అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశము. ఇది గ్రహించ కొంతమంది ఏవేవో భాషలను చేస్తుంటారు విజ్ఞులు గనక ఈ మాట మీకు సమన్వయంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా సత్య జిజ్ఞాసతో ఈశ్వర భక్తితో కూర్చున్న వాళ్ళం. అందున సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళం, సంప్రదాయాన్ని ప్రతిష్ఠించే ఒక సత్పీఠం యొక్క ఛత్రఛాయలో కూర్చున్న వాళ్ళం మనం అందరం కూడా. ఆ గొడుగు నీడిలో ఉన్నాం గనక సంప్రదాయబద్ధంగానే అన్వయించుకుందాం. ఇటువంటి ఈ శతరుద్రియం వేదమనందు మంత్రం కనుక దీనికి కొన్ని నియమాలు, కొన్ని అధికారాలు, కొన్ని పరిమితులు ఏర్పాటు చేశారు. కానీ దీని శక్తి మాత్రం అందరూ అనుభవించాలని చెప్తూనే భాష్యం చెప్పుకోవడం వల్ల ఆ శక్తిని మనందరూ అనుసంధానం చేసుకుని అందరం ఫలితం పొందబోతున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడితో ఆపకుండా పురాణముల యందు మహర్షి వ్యాసుడు ఎంత గొప్ప పని చేశారంటే ఈ శతరుద్రియాన్ని తీసుకుని శ్లోక రూపంలో అందించాడు. దీని శ్లోక రుద్రం అనే పేరుతో ఎన్ని చోట్ల చెప్పాడో మీ ఓపిక. ఇది అందరూ చదువుకోవచ్చు. వీలైతే సంపాదించి చదవండి, అప్పుడు మీకే తెలుస్తుంది అందులో ఏదుందో ఇందులో అదే ఉందండి అని. అయితే అందులో మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంలో ఇచ్చేశాడు. అంటే మంత్రరూపంలో ఉండగానే దానికి మర్యాదలు పరిమితులు ఏర్పడ్డాయి. శ్లోక రూపం చెయ్యగానే ఏమైందంటే అందరూ చదువుకోవచ్చు. అయితే కనీసం శుచి శుభ్రత మాత్రం అవసరమండి. విష్ణు శాస్త్రానికి ఎంత మేరకు శుచి శుభ్రతల అవసరమో దీనికి అంత మేరకు. ప్రతి ఏ వర్ణం వారైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడాను సదాచారాన్ని వారు పాటిస్తూ నియమబద్ధంగా ఉంటూ ఆ శ్లోక రుద్రాలు పారాయణ చేస్తే శతరుద్రియం జపించిన పుణ్యం వస్తుంది అని వ్యాసుడే చెప్పినప్పుడు మనకు సందేహం ఎందుకు. అసలు శ్లోకాలు కూడా ఇంచుమించి ఇలాగే మొదలవుతాయి. నమస్తే రుద్ర అంటుంది, ఇవే మొదలవుతాయి. అవి కావాలంటే అవి కూడా పరిశీలన చేసి అందించడం జరిగింది. మీరు పొంది సాధన చేసుకోవచ్చు, అందరూ చదువుకోవచ్చు. అయితే తప్పులు లేకుండా చదివే ప్రయత్నం చేయాలి. ఇది అన్నిటికీ సామాన్య నియమమే. సహస్రనామాలకైనా అవే నియమం, స్తోత్రాలకు కూడా అదే నియమం. తప్పులు తడగలు చదువుతామని మా ఇష్టం అంటే కష్టం కూడా అనుభవించడానికి సిద్ధపడాలి. అందుకు తప్పులు లేకుండా చదవడం మాత్రం ఎప్పుడైనా కండిషన్. ఎందుకంటే మంత్రం కదండి, వాటికి శక్తి ఉంది. అంతేకాదు భక్తిపరుడైన వాడుకు పరమాత్మను అర్థం చేసుకోవడానికి, పరమాత్మ పట్ల ప్రేమ పెరగడానికి, ఆరాధన చేయడానికి అవి వినియోగించుకోవచ్చు. అదే కదా ప్రధాన ముక్తికి హేతువు.
కనుక వాటిని కూడా అందించాడు శ్లోకరుద్రం. ఈ శ్లోకరుద్రం గురించి కూడా పరిచయం చేస్తే ఎక్కడెక్కడుందో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మహాభారతంలో శ్లోకరుద్రం విశేషించింది. శతరుద్రీయం అనే అధ్యాయం పేరే శతరుద్రీయం. ఎక్కడొస్తుందంటే ద్రోణ పర్వంలో. ఆ ద్రోణ పర్వంలో ఘట్టం చాలా రమ్యమైనటువంటి ఘట్టం. అప్పుడు అశ్వత్థామ తన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు ఎప్పుడైతే వధింపబడ్డాడో మహోగ్రంగా కోపంతో విజృంభిస్తాడు. మధ్యాహ్నానికి ద్రోణవధ అయిపోయింది. మధ్యాహ్నం తర్వాత యుద్ధంలో అశ్వత్థామ కోపంతో విజృంభించి భయంకరమైన అస్త్రాలు ప్రయోగిస్తాడు. కానీ అక్కడ ఉన్నవాడు కృష్ణ పరమాత్మ. వాడి ప్రభావం ఎన్ని విధాలుగా తప్పించి పాండవ సేనను రక్షిస్తాడు. అదంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత తన అస్త్రాలు పనిచేయకుండా అయిపోయేప్పుడు రథం దిగి ఒంటరిగా వెళ్ళిపోతూ ఉంటాడు. వెళుతుంటే వ్యాస భగవానుడు కనబడతాడు. అంటే ఇది బుద్ధి చెప్పడానికి వచ్చాడు వ్యాసుడు, లేకపోతే దూరం నుంచి యుద్ధం చూడడానికి సరదాగా వచ్చాడు మహానుభావుడు, ఏదో బుద్ధి చెప్పడానికి వచ్చాడు వ్యాస భగవానుడు. అక్కడికి వెళ్ళే అశ్వత్థామ వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సందేహం కలుగుతుంది, నేను భయంకరమైన అస్త్రాలు ప్రయోగించాను, అదే నారాయణ అస్త్రం మొదలైనవి, చాలామంది పాండవులు అల్లల్లాడారు కానీ కృష్ణార్జునుల్ని నిలబడగలిగారు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఎందువల్ల వాళ్ళిద్దరు ఆ విధంగా ఉన్నారంటే మందహాసం చేస్తూ వాళ్ళు చేసిన శివార్చన వల్ల వాళ్ళు అలా ఉన్నారయ్యా అని చెప్పాడు. ఏమండి కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు కదా అంటే నారాయణుడే, కానీ అవతరించిన తర్వాత ఆయన ఏం చేశాడు, నిత్య శివార్చనాపరాయణుడు, శతరుద్రీయ మహిమ వల్ల ఇలా జరిగింది అని చెప్పాక ఆయన నేను శివార్చన చేస్తాను కదా అంటే నువ్వు చేస్తావు కానీ ఆయన లింగార్చన చేస్తాడయ్యా అన్నాడు. లింగార్చన అనగానే కొంతమంది ఏం వ్యాఖ్యానించారంటే రూపంతో నువ్వు పూజిస్తావు, లింగంగా ఆయన ఆరాధన చేస్తాడు అన్నారు. కానీ సంప్రదాయం తెలిస్తే శివలింగారాధన యుగాల నుంచి ఉంది. అటువంటిప్పుడు అశ్వత్థామ శివలింగారాధన చేయడు, ఆయన రూపారాధన చేస్తాడా, అక్కడ ఏమిటి ఆలోచించాలి అంటే దీనికి అర్థం ఏంటంటే మానవుడికి స్థూలదేహం లింగదేహం అని రెండు ఉంటాయి. స్థూలదేహం అంటే మనందరికి కనిపించే డూమ్, దీనికి ఏమీ లేదండి, అసలు లోపల ఉంటుంది, అసలు ఇక్కడ ఉంటుంది కన్ను, కానీ దర్శన శక్తి అనేది లోపల సూక్ష్మ శరీరానికి ఉంటుంది, అది ఇక్కడ అనుసంధానింపబడితే ఇది పనిచేస్తుంది. దీని లింగ శరీరము లేదా సూక్ష్మ శరీరము అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఆ లింగ శరీరంలోనే జీవుడి సంస్కారాలు కానీ ఇంద్రియ శక్తులు కానీ మనస్సు అంతఃకరణ ఇవన్నీ ఉంటాయి. లేకపోతే అంతఃకరణ బయటకు కనబడుతుందండి, స్థూల శరీరంలో మనస్సు కనబడదు. కానీ మనస్సు దేనికి సంబంధించినది, లింగ శరీరానికి సంబంధించింది. కానీ లింగార్చన అంటే అర్థం ఏంటంటే స్థూలంగా అర్చించడమే కాకుండా అంతఃకరణను అనుసంధానం చేస్తూ నువ్వు ఆరాధన చేస్తే అది లింగార్చన, ఇది అర్థం. అలా చేయగలిగితే వాడు ఇంకా ఈశ్వర అనుగ్రహ పాత్రుడు అవుతాడు. అంటే స్థూలంగా చేసిన వాడికి ఫలితం లేదని కాదు, కానీ భావనయా అంతఃకరణంతో సంపూర్ణమైనటువంటి తాదాత్మ్యంతో చేయగలిగితే అది ఇంకా శక్తినిస్తుంది అని అర్థాన్ని అన్వయించుకోవచ్చు. ఇది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లింగారాధన కేవలం కృష్ణుడే చేశాడు అశ్వత్థామ చేయలేదు అంటే కొంచెం సంప్రదాయానికి విరుద్ధమే. అందుకే ఈ అన్వయం బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత అశ్వత్థామ అక్కడి నుంచి వెళతాడు. ఇంకా అర్జునుడు వ్యాసభగవాన్ని చూసి, యుద్ధం అప్పటికి చాలా కాలం అయింది కదా, భీష్ముడు కూడా వెళ్ళిపోయాడు, తర్వాత కదా ద్రోణుడు వచ్చాడు, ద్రోణుడు కూడా అయిపోయాడు, కొన్ని రోజులు యుద్ధం జరిగింది. అప్పటికి ఎప్పుడైతే వ్యాసుడిని చూశాడో మంచి అవకాశం దొరికింది, కొంచెం విరామం దొరికింది. అర్జునుడు పరుగెత్తుకు వెళ్ళి ఏకాంతంలో వ్యాసభగవాన్ని కలిసి ఆయన పాదాలపై పడి, నాకు సందేహం ఉందయ్యా నువ్వు తీర్చుతావా అని అడిగాడు. ఇక్కడ ఏమిటి అంటే యుద్ధం జరిగిన మొదటి రోజు నుంచి నా మనసును పట్టిపీడిస్తుంది, కృష్ణ పరమాత్మతో మాట్లాడదామంటే ఎప్పటికప్పుడు యుద్ధము వ్యూహము ఈ డిస్కషన్తోనే మనకు అయిపోతుంది. ఇక్కడ ఆయన తప్పకుండా తీర్చుతాడు, ఆయనకు తెలియంది ఏముంది, కానీ నువ్వు అదే పని కనుక నేను అడుగుతున్నాను. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా నేను శత్రువుల్ని కొట్టడానికి సిద్ధమైనప్పుడు మా రథానికి ముందు ఒక ఆయన కనబడుతున్నాడు. అంటే మాకు అభిముఖంగా కాదు, శత్రువులకు అభిముఖంగా ఉన్నాడు ఆయన. అంటే మేము ఏ శత్రువుని చూస్తున్నామో మా ముందున్నవాడు ఆ శత్రువుని చూస్తున్నాడు. అంటే ఇప్పుడు రథం దృశ్యాన్ని మనం ఊహించుకోవాలి, రథి అర్జునుడు, సారథి కృష్ణుడు, ఆ తర్వాత ఉన్నటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలా ఉంటే జ్వలత్పావక సన్నిభం, అగ్నిలా జ్వలిస్తున్నాడు. ఆయన యొక్క జటాజుట ముందే అగ్ని శిఖల్లా ఉన్నది, మహాతేజోమూర్తి. ఆయన చేతిలో పట్టుకున్నటువంటిది దివ్యమైన త్రిశూలం. పోనీ పెద్ద యుద్ధాలు ఏం చేస్తున్నట్టు త్రిశూలం ఎత్తి పట్టుకున్నాడు, శూలముద్యమ్య అంతే, శూలం ఎత్తి పట్టుకున్నాడు. ఆ శూలాత్ శూలాని, శూలం నుంచి శూలాలు ఎదురుగా వస్తున్నాయి. వస్తూ ఏం చేసాయంటే ఎదురుగా నేను ఎవరిని కొట్టబోతున్నానో వాళ్ళని ఆయన శూలం పొడిచి సంహరించింది. వాడు కింద పడిపోయాడు, ఆ సంహరింపబడిన వాడి మీద నేను బాణం వేశాను. అందరూ ఏం చేశారంటే అర్జునుడే చెప్పాడు అన్నాడు. ఏదో కష్టపడకుండా కీర్తి వచ్చేస్తుంది, నేను మాత్రం వద్దని ఎలా అంటాను.
దీన్ని బట్టి నాకు తప్ప ఇంకెవరికి కనబడలేదన్న విషయం నాకు అర్థమైంది. ఇక్కడ వాడెవడా అని మనసు లాగేస్తుంది. ఇక్కడ ఆయన ఎవరు అని అడిగాడు. ఆయన వెంటనే నవ్వి, తంబిద్ది రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం, అతడు సాక్షాత్ ఉమాపతి దేవదేవుడైన రుద్రుడని తెలుసుకో, ఎందుకంటే నువ్వు ఉపాసించావు, ఆ ఉపాసన బలం వల్ల చూడగలిగావు. అలాగే సైంధవ వధ చేసినప్పుడు ముందు రోజు రాత్రికి అద్భుతం జరిగింది దానికి. రేపు రాత్రి సైంధవుని చంపేస్తానని ప్రతిజ్ఞ పెట్టాడు. వెంటనే ద్రోణాదులన్నీ రక్షణ కల్పించారు. ద్రోణ రక్షణ ఉన్నటువంటి సైంధవుణ్ణి సూర్యాస్తమయం లోపల, అంటే రాత్రి లోపల సూర్యాస్తమయం లోపల చంపుతానని ప్రతిజ్ఞ పడితే సాధ్యమవుతుందా? అంత ప్రతిజ్ఞ ఎందుకు పట్టేవయ్యా? ఏంటి నీ ధైర్యం అన్నాడు కృష్ణుడు అర్జునుని. నువ్వే నా ధైర్యం అయ్యా అన్నాడు అర్జునుడు. నువ్వున్నావని ప్రతిజ్ఞ పట్టేశాను అన్నాడు. ఇది కూడా బాగుంది. ఆయన ఉన్నాడని ఎవడి ధైర్యంగా ఉంటాడో వాడి పట్ల బాధ్యత వహిస్తాడు స్వామి. అది ఒక ప్రమాణం, తప్పదు అది. అందుకే ఆయన ఉన్నాడు అని మనం ధైర్యంగా ముందుకు అడిగేస్తే మన వెనక ఆయన ఉంటాడండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే, భారతం ద్వారా తెలుసుకోవాల్సిందే. అప్పుడు అర్జునుడి శిబిరంలోకి కృష్ణుడు అర్జునుడితో పాటు వెళ్ళాడు. అంటే రేపు సాయంత్రం అంటే ఇవాళ రాత్రి వెళ్ళి కూర్చున్నారు. ఆ రాత్రి ఏం చేశారంటే ఒక స్తండిలం అంటే ఒక రాయిపై తన ఆయుధాలు అక్కడ పెట్టి కుసుమాలతో పూజ చేశాడు. రుద్ర పూజ చేసేట అర్జునుడు కృష్ణుడు కలిసి శివుని పూజించారు. ఆ తర్వాత ఏం చేశారంటే కొన్ని పువ్వులు తీసుకుని కృష్ణ పరమాత్మ మీద కూడా వేసి నమస్కారం చేశాడు అర్జునుడు. నువ్వు పడుకో, మిగిలిన చూద్దామని కృష్ణుడు వెళ్ళిపోయాడు తన శిబిరానికి. కానీ కృష్ణుడు నిద్రపట్టలే, లేచి కూర్చుని దారకొడుతూ అంటున్నాడు, చూడు అర్జునుడు ఎంత పని చేశాడు, ఇప్పుడు నేను రక్షించుకోవాలి, రేపు పొద్దుటిచ్చారు పని, ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఈయన మాత్రం శుభ్రంగా శివధ్యానం చేసుకుని కృష్ణ ధ్యానం చేసుకుని పడుకున్నాడు. ఈ లోపల కృష్ణుడు ఉన్నవాడు ఉన్నట్టు ఊరుకోకుండా అర్జునుడు శిబిరంలోకి వచ్చాడు. లే అని లేపి ఆ రాత్రి చెయ్యి పట్టుకుని నాతో రా అన్నాడు. తిన్నగా తీసుకువెళ్తున్నాడు. లోకాలోక పర్వతాలని దాటి 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 మానసరోవర తీరంలో ఉన్న కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ధ్యానముద్రాంకితుడైన పరమేశ్వరుడు కనబడ్డాడు అక్కడ. వెంటనే కృష్ణార్జునులు ఉభయులు జానుభ్యాం అవనింగతవు, జానువులు అంటే మోకాళ్ళు నేల మీద పెట్టి నమస్కారం చేసి రెండు చేతులు దోయలించి శివుని స్తుతించారు. అప్పుడు శివుడు సంతోషించి మందహాసం చేసి మీ రాక కారణం నాకు తెలుసు అన్నాడు. ఎందుకంటే ఇదివరకు తపస్సు చేసి నా దగ్గర పాశుపతాస్త్రం పొందాడు ఇతను. అస్త్రం అంటే మంత్రం. ఇప్పుడు తన మంత్ర అనుగ్రహం ఇతనికి కావాలి, అందుకు నువ్వు తీసుకొచ్చావు నాకు తెలుసు. అక్కడ మానసరోవరం ఉంది, దానికి అమృత సరస్సు అని మాత్రం పేరు పెట్టారు భారతంలో. అమృత సరస్సు వద్దకు వెళితే అక్కడ నీకు కనబడుతుంది చూడు అన్నారు. అంటే కృష్ణార్జునులు అక్కడికి వచ్చేటప్పటికల్లా భయంకరమైన పడగలతో విషజ్వాలను వెదజల్లుతున్నటువంటి మహాసర్పాలు గోచరించాయి. వెంటనే వారు ఉభయులు కూడా సరస్తీరంలో సాష్టాంగ ప్రణామం చేసి ఆ తర్వాత మోకాళ్ల మీద కూర్చుని రెండు చేతులు తలపై ఉంచి తల వంచి శతరుద్రియాన్ని చెప్పారు. ఈ కథ అందుకు చెప్పుకుంటున్నామండి శతరుద్రియ మహిమ. శతరుద్రియాన్ని ఎప్పుడైతే పఠించారో ఆ ఉగ్రమైనటువంటి ఆయుధాలు కూడా శివానస్సుమనాభవ వెంటనే ప్రశాంతంగా మారిపోయాయి. ధనుస్సు బాణములుగా కనబడ్డాయి. వెంటనే ఆ రెండింటినీ తీసుకొచ్చాడు అర్జునుడు. ఈ లోపల అక్కడ ధ్యానముద్రలో కూర్చున్న రుద్రుని నుంచి ఒక పురుషుడు వెలుకొచ్చాడు. ఆయన వచ్చి అర్జునుడి దగ్గర నిలబడి ఈ ధనుర్బాణాలు అనుసంధానం చేస్తూ చూపిస్తూ ఉండగా అర్జునుడికి ఒక్కసారి మెలకు వచ్చి తనున్న శిబిరంలో లేచి కూర్చున్నట్ట. అంటే ఇది స్వప్నమా? కాదు, కృష్ణ పరమాత్మ వచ్చి ఆయన సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్ళి శివదర్శనం చేయించి శివానుగ్రహం పొందింపజేశాడు. లేకపోతే సైంధవుణ్ణి కొట్టడం కష్టం. ఇంత రహస్యం ఇలా మనకి రెండు చోట్ల కనబడుతుంది. అయితే ఆ తర్వాత కదా ఈ కథ అంతా జరిగింది. ద్రోణవధ అశ్వత్థామ విషయం అయిన తర్వాత ఇన్ని అనుభవాలు దగ్గర పెట్టుకున్నవాడు వ్యాసుని ప్రశ్నిస్తే వ్యాసుడు చెప్పాడు, నువ్వు ఇదివరకు తపస్సు చేసావు పాశుపతాస్త్ర సమయంలో, మళ్ళీ కృష్ణానుగ్రహంతో దర్శించావు, నీకు శివానుగ్రహం పొందేవు, నీ చేత శివుని అనుగ్రహం పొందేలా చేయాలని స్వామి ఇంత ఏర్పాటు చేశాడు కృష్ణుడు. ఆ అనుగ్రహం వల్ల నీకు మాత్రమే కనబడింది, నిజానికి ఏది చేసినా శివలీలే, ఇది తెలుసుకో, నీకు అది కనబడిందయ్యా. అందుకు భజస్వ సర్వభావేన తం, ఆయన్ని అన్ని విధాలా ఆశ్రయించు ఉపాసించు అని ద్రోణ పర్వం చివరిలో వ్యాస భగవానుడు అర్జునుడికి చెప్పి శతరుద్రియం వినిపిస్తాడు. అది శతరుద్రియం అనే అధ్యాయం, సులభంగానే దొరుకుతుంది, ప్రతివారు చదువుకోవచ్చండి. శతరుద్రియం చదువుతుంటే మీకు రుద్రం చదివినట్టు ఉంటుంది. అంటే ఆలయాల్లో రుద్రం వింటారు కదా మీరు, అచ్చం అలాగే మీరు అలాగే నూరారో చదువుకోవచ్చు. అందులో స్వరనియమం బాధ లేదు. నేను వేదం అంటే స్వరము సంస్కారం ఇచ్చాదులు, దీనికి ఆ బాధ లేదు. కేవలం అక్షర దోషం లేకుండా చదివితే చాలు. ఇక్కడ అంత చక్కగా శతరుద్రియం ఎక్కడున్నది? భారతంలో ద్రోణ పర్వంలో సాక్షాత్ వ్యాసులు వారు చెప్పినది.
ఇంకా విశేషించి అనుశాసనిక పర్వంలో కూడా కృష్ణ పరమాత్మ రుద్రనామ నిరుక్తము చెప్తాడు. అంటే రుద్రనామాల్లో కొన్ని నామాలు తీసుకుని తాను అర్థం చెప్తాడు కృష్ణుడు, ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా. ఇలా అనేక తావుల్లో మనకి భారతంలో శతరుద్రీయం మహిమ కనబడుతుంది. ఒక అధ్యాయం అధ్యాయం ఇచ్చారంటే మీరు ఆలోచించుకోండి. ఇది కాకుండా సూత సంహిత అనే గ్రంథంలో విశేషించి శతరుద్రీయం అనే పేరుతో ఒక అధ్యాయం, అది కూడా శ్లోకముల రూపంలో. దానికంటే కొంచెం తక్కువ శ్లోకాలు ఉంటాయి. అంటే మన సమయ పరిమితి బట్టి మీరు ఏది ఎంచుకుంటే అది ఎంచుకోవచ్చు, సూత సంహితలోదైనా లేదా మహాభారతంలోదైనా. ఈ రెండింటికంటే విస్తారమైన మరొకటి దొరికింది. అది శివరహస్యం అనే గ్రంథంలో సాక్షాత్ గణపతి వారణాసి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేస్తూ స్తుతి చేస్తాడు. అదంతా శ్లోకరుద్రం. అంటే ఈ మంత్రములే శ్లోక రూపంలో ఉంటాయి. ఇవే నామాలు, ఎక్కడ ఏమి తగ్గించలేదు. ధోరణి ఇలాగే ఉంటుంది, అనుష్టుప్ ఛందస్సులో రచింపబడి ఉంటుంది. ఇక్కడ అది చేసిన వాడు సాక్షాత్ గణపతి. ఇది కూడా శ్లోకరుద్రం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకాల శ్లోకరుద్రాలు ఉన్నాయి. మీ ఓపిక, మూడు చదువుకుంటారో ఏదో ఒకటి చదువుకుంటారో. దీన్ని బట్టి ఏదో కొందరి కోసమే దాచిపెట్టలేదు, అందరికీ పంచిపెట్టాడు వ్యాస భగవానుడు అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వేద సూక్తములే శ్లోకాల రూపంలో పురాణములు అందింపబడ్డాయి. ఇదే సమయంలో ఒక చిన్న రహస్యం, ఒక పెద్ద ఆయన చెప్పిన మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఆ పెద్దవారు ఎవరో కాదు, వారి స్మరణ లేకుండా ప్రవచనం సాగడం కష్టం. శ్రీ 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 తాడేపల్లి రఘునాథ శాస్త్రి గారు, చందోవల శాస్త్రి గారు, ఆయన ఒక మాట అన్నారు. ప్రస్తుత కాలంలో అనేక రకాల సదాచారాలు శౌచ పద్ధతులు దెబ్బతింటున్న కాలంలో వేదమంత్రాన్ని సిద్ధింపజేసుకోవడం క్లిష్టమే, అందులో సందేహం లేదు. కష్టం, అసాధ్యం అని అనగానే మహాత్ములు ఉంటారు. మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, వేదం యొక్క అనుష్ఠాన పనుల సంఖ్య తగ్గుతుంది. వేదం మీద జీవించే వాళ్ళల్లో దానికి తగ్గ జీవన విధానం గడిపే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వేదానికి మంత్రం వస్తే సరిపోదు, దానికి అనుగుణమైన జీవనం ఉండాలి. ఆ పవిత్రత వల్ల వాడు చదివేదానికి శక్తి వస్తుంది. కానీ వేదానికి నియమాలు ఎక్కువ కనుక, దానికి శౌచ సదాచార నియమాలు పాటించడం కష్టం కనుక, కలియుగంలో దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు కనుక, ఆ వేద సూక్తములు వ్యాస భగవానుడు శ్లోక రూపాల్లో రచించాడు. అందుకే అవి పారాయణ చేస్తే ఆ ఫలితాన్ని సులభంగా పొందవచ్చు. అంత కఠినమైన నియమాలు దానికి లేవు కనుక. దీన్ని బట్టి వ్యాస భగవానుడు మనకి ఎంత మహోపకారం చేశాడో ఈ రహస్యం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అది ఆ సిద్ధపురుషుడు చెప్పగలిగాడు. అందుకే ఋగ్వేదం మొదలుకుని యజుర్వేద అథర్వణ వేద సామవేదముల యందు విస్తరించిన విష్ణు సూక్తములన్నిటి సారం కలిపి ఒకచోట విష్ణు శాస్త్రం పేరుతో ఇచ్చాడు. అదేవిధంగా ఋగ్వేదం మొదలుకుని అనేక వేదాల్లో ఉన్న దేవీ సూక్తములన్ని సారములు కలిపి చండీ సప్తశతి లేదా దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఒకటి ఇచ్చేశాడు. అది ఒక్కటి చేతితో పట్టుకున్నా ప్రతివారు తరించవచ్చు దానితో. ఏం దాచిపెట్టారండి. అంతేకాదు ఇలాగ అన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కనుక అన్ని మతాలు వస్తున్నాయంటే వాడు తిప్పి కొట్టినా ఒకటే పుస్తకం. అందులో ఎంత చూసినా లోతు తక్కువ, అది అందరికీ తెలిసినదే. మనకి పురాణాల్లో ఇచ్చే ఒక చిన్న పుస్తకం కూడా దానికంటే ఎన్నో వేల రెట్లు గొప్పది తెలుసుకోండి. ఇక్కడ ఏ చిన్న పుస్తకమైనా చాలు, అది అర్థం చేసుకుంటే అదే చాలు. చిన్నది ఆదిత్య హృదయం ఒక్కటి చాలండి, అది కొన్ని వేల పరిశుద్ధ గ్రంథములతో సమానం, సందేహం. అంత విశేషమైనది అది. పంచండి, అది చదివించండి, ఆరోగ్యాలు బాగుంటాయి. అవి ప్రధానమైనటువంటి, అది మనకు కూడా చెప్పుకున్నామేమో ఇక్కడ, ఏమో నాకు తెలియదు. ఎక్కడ ఎన్ని చోట్ల చెప్పడంతో ఇక్కడ చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. సరే ఆదిత్య హృదయం అది చెప్పుకుంటేనే 15 రోజులు పట్టింది. ఏం చేస్తా, అంత ఉంది దానికి ఆదిత్యుడికి. అంటే ఆదిత్య హృదయం ప్రధానం తీసుకుని సౌరం అరుణం ఇతరత్ర చెప్పినవన్నీ సమీకరించుకుని మయూరు సూర్య శతకంతో సహా, అంత పెద్ద విషయం అది. అదంతా కలిపి ఆదిత్య హృదయం క్యాప్సూల్ ఫారంలో ఇచ్చేసింది. అసలే టైం లేదు అని గొనిగే వాళ్ళకి 4 నిమిషాల్లో మొత్తం సౌరారుణ మంత్ర సారమంతా అందించాడు మహానుభావుడు, చూడండి ఇక్కడ. అందుకే పురాణం ఏం చేసిందని అర్థం చేసుకోవాలి. అది తెలుసుకోకుండా పరిశీలించకుండా పురాణాలు పుక్కిడి పురాణాలు అంటూ ఉంటారు. పండితులైన వాళ్ళు కూడా పొరపాటు పడుతుంటారు. అందుకే కృపయా మునినాకృతం ఒక మాటలో అన్నారు, దయతో వ్యాస భగవానుడు ఆ సారాన్నతిని దించాడు. ఇంకొక రహస్యం ఏంటంటే అనుశాసనిక పర్వంలో కృష్ణుడు చెప్పిన శివసహస్రం కూడా రుద్రం యొక్క సారమే. అదొక విశేషమైన అంశం. ఎన్ని చోట్ల ఉన్నాయండి. అలాగే శ్రీ సూక్తం యొక్క సారమంతా కలిపేసి లక్ష్మీ అష్టోత్తర శతనామంలో పెట్టాడు. పురుష సూక్తాది సారమంతా తీసుకొచ్చి విష్ణు పురాణంలో ధ్రువుడు చేసిన విష్ణు స్థుతులు పెట్టారు. అంటే స్తోత్రవాంగ్మయం. మళ్ళీ మీరు చదివి చూడండి, వేదముల్లో వినబడే సూక్తములు అందరూ కనబడతాయి. అయితే అవెందుకు చదవకూడదు, ఇవెందుకు చదవాలనే చర్చ మనకు వద్దులేండి. ఇప్పుడు ఆ చర్చలోకి అసలు వెళ్ళడమే లేదు ఇక్కడ. ఇలాగ వ్యాస భగవానుడి ఇచ్చినవి అవి చదువుకుందాం, ఇందులో చెప్పిన భావాలు గ్రహిద్దాం, ఇవాళ నుంచి మన జీవితం అంతా రుద్రం సాధనలోకి తెచ్చుకుందాం అని మనం సంకల్పించుకుని
దానికి జగద్గురువులు ఆశీర్వదించాలి, వారి అనుగ్రహం కావాలి అని వారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ రుద్రస్వరూపం ఇప్పుడు మనం చెప్పుకుని ఎక్కడెక్కడ ఎలా ఉన్నది ప్రస్తావన చేసుకుంటూ వేదముల్లో చెప్పబడుతూ పురాణముల యందు అనేక సందర్భాల్లో వ్యవహరింపబడుతున్నది. అలాగే తంత్రశాస్త్రాల్లో రుద్రం, ఇప్పుడు వేదములో రుద్రం, ఉపనిషత్తుల్లో రుద్రం, పురాణాల్లో రుద్రం, ఇతిహాసాల్లో రుద్రం ఏంది, తంత్రశాస్త్రాల్లో రుద్రం ఉంది. అది తంత్రం అంటేనే రకరకాల మంత్ర ప్రయోగాలు. అది ఏం చేస్తుందంటే రుద్రంలో ఏ ఏ ప్రక్రియలకి ఏ తంత్రం ఎలా వినియోగించుకోవాలో, మేరుతంత్రం మొదలైనవి చాలా చెప్తున్నాయి. అంతేకాదు మహానుభావుడు విద్యారణులు వారు వేద భాష్యం రచించారు. అందులో రుద్రానికి భాష్యం రచిస్తూ ఒక మాట అంటారు, ఈ రుద్రమంత్రములు సామాన్యం కావు, వీటిని అనేక రకాలుగా వివిధ కామ్యాలకు వినియోగించుకోవచ్చు, దేనికి ఎలా వినియోగించుకోవాలి అని వేరే పుస్తకంలో మరొకటి రాస్తున్నాను అన్నాడు ఆయన. ఆ రచించిన పుస్తకం మాత్రం మనకు దొరకలేదు, కానీ ఆయన రాశారని మాత్రం తెలుస్తుంది. ఇక్కడ ఆయన రచించిన వేద భాష్యం లభిస్తుంది, కానీ కేవలం రుద్ర ప్రయోగ విధి రాసేట వేరే విషయం లాని, అంటే రుద్ర మంత్రాన్ని ఎలా ప్రయోగించాలి, ప్రయోగించడము అంటే ప్రాక్టికల్గా తీసుకురావడం, ఆ మంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఆ మంత్రం జపించినంతకాలం ఏ నియమాలు పాటించాలి, ఎంత శిక్ష చేయాలి, దానితో హోమం ఎలా చేయాలి, జపం ఎలా చేయాలి, విధి విధానం అంతా పెడుతూ మొత్తం రుద్రంలో ఉన్న అన్ని మంత్రాలు రాసేట ఆయన. అది లభించట్లేదు. అది లభించకపోయినా మరికొన్ని గ్రంథాలు మనకు లభిస్తున్నాయి, తంత్రశాస్త్ర గ్రంథాలు మొదలైనవి. అదేవిధంగా రుద్రాన్ని క్రియగా వినియోగించి సిద్ధి పొందే పెద్ద పద్ధతి రుద్రాభిషేకం. చాలామందికి తెలిసిన విషయం, రుద్ర అభిషేకం చేస్తారు, రుద్ర హోమం చేస్తారు, రుద్ర అర్చన కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో, మొత్తం త్రిశతి, రుద్ర త్రిశతి అంటారు, 300 నామాలు దానికి ఉద్ధృతం చేశారు ఇందులో. అందులో శివనామాలే, అందులో ఉన్నవే నామాలు తీస్తే 300 వచ్చాయి. అది అమ్మవారికి చేస్తే లలిత త్రిశతి, శివునికి చేస్తే రుద్ర త్రిశతి. ఇది అందరూ చేసుకోవచ్చు కదా, నామాలేగా, అవి బయటకు తీసుకొచ్చారు, వాటితో అర్చన చేస్తున్నాం మనం, అంటే నామావళి అర్చనగా చేస్తున్నాం. అంతేకాదు మొదటి అనువాకం, ప్రథమ అనువాకంలో 15 రుక్కులు ఉంటాయి. 15 రుక్కులు పూర్తవగానే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ, ఇది నిజానికి రుద్రంలో భాగంగా ఉండదు, తర్వాత మహర్షులు దాన్ని పెట్టారు. ఇది కలిపితే 16 అవుతుంది. ఈ 16 తీసుకుని షోడశోపచార పూజ చేసే విధానం ఉందండి ఇక్కడ. ఎలాగైతే పురుష సూక్తంతో షోడశోపచార పూజ ఉన్నదో, రుద్రంలో మొదటి అనువాకంతోనే షోడశోపచార పూజ. అసలు మొదటి అనువాకంతోనే మనకు ఏం కావాలో అవన్నీ వచ్చేస్తాయి. అంత గొప్పగా పెట్టాడు ఒక్క అనువాకంలోనే, అంత విశేషమైనటువంటి శక్తిని పెట్టారు. అంటే అర్చనకి ఎలా వాడుకోవాలో చెప్తున్నాను. ఇక మహన్యాసం, లఘున్యాసం, ఇత్యాదులు చేసి రుద్రుని అర్చించే పద్ధతులు అనేకం చెప్పారు. ఏకరుద్రంతో మొదలుకొని రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, అతిరుద్రం అనే పేరుతో ఇప్పుడు దేశ విదేశాల్లో ఎన్నో అతిరుద్రాలు జరుగుతున్నాయి, ఎన్నో మహారుద్రాలు జరుగుతున్నాయి. భారతదేశం గర్వించదగ్గ అంశం అది కూడా. ఇక్కడ వాటి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందడం కనబడుతున్నది. ఈ పవిత్రమైన ఈ ప్రాంగణంలో ఒకప్పుడు అతిరుద్రం జరిగింది తెలుసు మాకు, అప్పుడు జగద్గురువులు కూడా ఉన్నట్టే ఉన్నారు, వారి సమక్షంలోనే జరిగింది అతిరుద్రం జరిగింది. పైగా నిత్యం అనేక రుద్రహోమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అతిరుద్ర, మహారుద్ర, లఘురుద్ర, ఏకరుద్ర, వాళ్ళ వాళ్ళ ఓపికలు బట్టి రుద్రం హోమనాలు, రుద్ర అభిషేకాలు, అభిషేకాల్లో కూడా ఏకాదశ పర్యాయాలు మొత్తం చేయడం ఒకటి, అలాగే ఏకావృతం చేయడం ఒకటి, రకరకాల పద్ధతులు కనబడుతున్నాయి కదా. ఈ అభిషేక విధానం, మహన్యాస విధానం ఇదంతా కూడాను కల్పసూత్రకారులు అందించారు. అంటే వేద మంత్రాలను ఎలాగ ప్రాక్టికల్గా వాడాలో అని చెప్పే శాస్త్రం పేరు కల్పశాస్త్రం. ఆ కల్పశాస్త్రంలో బోధాయనుడు ఏర్పరిచినటువంటి మహన్యాస విధానం, అభిషేక విధానమే ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నదంతా బోధాయనోక్తం. అది ఆయన మహన్యాసం ఎలా చేయాలి పద్ధతి అంతా ఏర్పరిచారండి. అంటే ఎందరు ఋషులు ఈ సంస్కృతిని తీర్చిదిద్దారో చూడండి. ఇక్కడ మనకేం పోయింది, కాలక్షేపం కూర్చుని వింటాం, బుద్ధి ఉపయోగించాం, ఆవలిస్తాం, నిద్రపోతాం, సిగ్గుపడం. అది ఇంత జ్ఞానం పొందలేకపోతున్నామే అని సిగ్గుపడం. ఎన్నున్నాయండి, ఎందరు ఋషులు తలంచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది, వేదన కలుగుతుంది. ఒక బోధాయనుడు, ఇత్యాదులు, అలాగే ఆపస్తంభుడు, వీళ్ళందరూ కల్పసూత్రకారులు. వాళ్ళు ఏర్పరిచిన విధానాలు ఉన్నాయి. మహర్షులు వాళ్ళు ఇక్కడ, అశ్వలాయనుడు, బోధాయనుడు, ఆపస్తంభుడు, వీళ్ళందరూ కల్పకర్తలు. అంటే అంత వేదాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పారు. అంటే కల్పశాస్త్రం సహాయం లేకపోతే వేదమంత్రం ఏం చేసుకోవాలో మనకు అర్థం కాదు. అందుకే కల్పశాస్త్రం వేదానికి అంగం. శిక్షా, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష కల్పములు కదా షడంగాలు, అందులో కల్పం చాలా ప్రధానం. అది చూపించారు ఇక్కడ. అలాగా రుద్రాన్ని తీసుకుని ఎన్ని రకాలుగా వాడచ్చో మహాశాస్త్రం తయారు చేశాడు. అంతేకాదు రావణాసురుడు కూడా ఒకటి తయారు చేశాడని విన్నాం. అది కథల్లోనే ఎక్కడ పురాణాలు కనబడుతుంది, కానీ అది మనకు లభ్యం కావట్లేదు. చాలు బోధాయనుడు చెప్పిన జాగ్రత్తగా చేసుకుంటే చాలు. ఇక్కడ ఇలా మనకి
ఇప్పటి వరకు చెప్పుకున్న దాని సారాంశం, రుద్రం ప్రశస్తి వేదముల్లో మాత్రమే కాకుండా ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, కల్పశాస్త్రాల్లో, తంత్రశాస్త్రాల్లో ఇంత విస్తారంగా చెప్పబడుతుంది అంటే ఆ 11 అనువాకాల మంత్రం రాసికో నమస్కారం అండి. ఇక్కడ అటువంటి ఆ దివ్య మంత్రరాశి గురించి చెప్తూ, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రియ జాపిత్వం తథా సన్యాసముత్తమం. మోక్షం కావాలి అంటే అవిముక్తమైన నా క్షేత్రంలో ఆశ్రయించాలి, లేదా సన్యాసమైన స్వీకరించాలి, లేదా నిత్యం శతరుద్రియమైన జపించాలి అని శివుడు చెప్పినటువంటి మాట. చాలా విశేషమైనటువంటి మాట ఇది. ఎక్కడ జరుగుతుందంటే పరాశర పురాణం అనే దాంట్లోని మాట ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఎంత రమ్యమైన మాట చెప్పాడో పరిశీలించండి. ఆలోచించారా ఇక్కడ? కాశ్యాంత మరణాన్ముక్తి అనే మాట వినుంటారు కదా, కాశీలో మరణిస్తే మోక్షం. ఎలాంటి వాడికైనా అండి, అంటే ఎలాంటి వాడికైనా రాదు, అది వేరే విషయం. అనేక జన్మల పుణ్య విశేషం ఉండాలి, ముక్తికి అర్హత ఉంటే కానీ కాశీలో రాదు. అంటే ఎంత పాపాత్ముడైతే కాశీలో మరణిస్తే వాడి పాప ఫలాలు భయంకరంగా అనుభవించి ఆ తర్వాత ముక్తి పొందుతాడు. అని కాశీలో మరణించారంటే రా తీసుకెళ్తాను విమానం పంపడాయని అని పురాణాలు చెప్తున్న జాగ్రత్తగా వినాలి. పరమేశ్వరుడు ధర్మాన్ని చూస్తాడండి. అక్కడికి వెళ్ళి పాపం చేస్తే ఆ పాప ఫలితంగా రుద్రపిశాచమై నరక యాతనల కంటే భయంకరమైన యాతనలు అనుభవిస్తాడు కాశీలో పాపం చేస్తే. ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అక్కడికి వెళ్ళే వరకు, పుట్టిన దగ్గర నుంచి కాశీకి వెళ్ళే వరకు నువ్వు చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. అక్కడ అటుపై పాపాలు చేయకుండా ఉండాలి. అందుకని కాశీకి వెళ్ళి పాపాలు చేస్తే మాత్రం వజ్ర లేపమైపోతాయి. అప్పుడు అక్కడ మరణించినా రుద్ర పిశాచం అవుతాడని చెప్పారు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగా ఎన్నాళ్ళు ఉంటాయంటే 30,000 సంవత్సరాలు ఉంటాటండి రుద్ర పిశాచమే. ఈ లెక్క శాస్త్రంలో ఉంది, కాశీఖండంలో ఉంది, దత్తపురాణం ఉంది. అన్నేళ్ళు అంటే ఎలాగున్నా కాశీలో చచ్చిపోతే మోక్షమేనండి అంటే రుద్రపిశాచంగా 30,000 ఏళ్ళు ఉండడానికి ప్రిపేర్ అయితే వెళ్ళచ్చు. అటు తర్వాత వాడికి అటు నుంచి అటు ఉత్తమమైన ముక్తి లభిస్తుంది. పుట్టడు అది చెప్పడం, మరి పుట్టడని చెప్పడమే తప్ప తప్పదండి. అయితే కాసింత పుణ్యం చేస్తూ, ఎందుకంటే వేదాంత జ్ఞానం ఉంటే కానీ మోక్షం లేదు, అందులో సందేహం లేదు. కానీ కాశీలో వేదాంత జ్ఞానం లేకపోయినా పాపం చేయకుండా జీవిస్తూ గంగా స్నానం చేసి విశ్వేశ్వరుని ఆరాధిస్తూ శివస్మరణ చేస్తే వాడు మరణిస్తే వేదాంత జ్ఞాని అయిన సన్యాసి ఏ మోక్షాన్ని పొందుతాడో ఆ మోక్షం పొందుతాడు. ఇది రహస్యం అయ్యా. మరీ అన్యాయం కాకపోతే జ్ఞానోపదేశం లేని మోక్షం లేదు కదా అంటే నిజం, అది కండిషన్ ఉంది. అందుకే అటువంటి మహాభక్తుడు మరణిస్తే శివుడు వాడు కుడి చెవులో తారక మంత్రాన్ని ఉపదేశించి ముక్తినిచ్చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సినది. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే అని, అంటే సన్యాసాశ్రమం ఎంత గొప్పదో కాశీ మరణం అంత గొప్పది. ఎలాంటి వాడి కాశీ మరణము మరి వివరించక్కర్లేదు, తెలిసిపోయింది కదా. అది కాశ్యాంతు మరణాన్ముక్తి. కాశీ అంటే జ్ఞానం, వెలుగు, వెలుగు అర్థం. ప్రకాశకత్వాత్ కాశీ, వెలుగు అంటే జ్ఞానం అని అర్థం. కనుక కాశీ వెలుగు క్షేత్రం, అక్కడ మరణిస్తే మోక్షం వస్తుంది. కానీ కాశీలో మరణించిన మహానుభావులు ఉన్నారు కదండి, రమణ మహర్షి లాంటి వాళ్ళు, వాళ్ళెవరికి మోక్షం లేదా? అంటే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉంది కదా, బ్రహ్మజ్ఞానం వెలుగేగా. కనుక బ్రహ్మజ్ఞానమే కాశీ, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఎన్ని కాశీలు వస్తున్నాయో జాగ్రత్తగా తిరిగి మీరు చెప్పగలిగితే సంతోషం. మొదటిది భూమి యందు ఉన్న వారణాసి, రెండవది బ్రహ్మజ్ఞానం, మూడవది యోగపరంగా భూమధ్య స్థానం, కనుబొమల నడిమి ప్రాంతము అన్నాడు ఇక్కడ. ఇది మూడవది. యోగి 5 చక్రాలు దాటి 6వ చక్రమైనటువంటి ఆజ్ఞాచక్రం దగ్గరకి చేరగలిగితే అతని చైతన్యము, అదంత తేలిక కాదండి. ఇవాళ ధ్యానం చేసినంత మాత్రం వచ్చేది. యోగంలో ఆరుఢుడై అక్కడికి కానీ చేరగలిగితే, 5 చక్రాలు అంటే లలిత చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం మనం, మూలాధారం నుంచి విశుద్ధ వరకు పంచభూతత్వాలు అయిపోయాయి. భూమధ్యం దగ్గరికి వచ్చేటప్పుడు మనశ్చక్రం అది 6 అయిపోయాయి. ఇంకా తర్వాత ఉన్నది ఏంటి, కైవల్యధామని తప్ప. అదే అక్కడికి చేరినటువంటి వాడు ఎవడో వాడు ఏ స్థితిని, ఆ స్థితిలో ఉండగా మరణిస్తే వాడు ముక్తిని పొందుతున్నాడు. అందుకే మన శరీరంలో వారణాసి ఏదంటే భూమధ్య స్థానము అని పెద్దలు చెప్పారు. ఇడా పింగళ 2 నాడులు వరణ అసి సుషుమ్న గంగ, 3 కలిసే చోటు వారణాసి, ఇది జ్యోతిర్లింగ స్థానం. జ్యోతిర్లింగ స్థానం కనుక అక్కడ దృష్టి పెడతారు. ఇది మనలో క్షేత్రం, ఇది అంతరవిముక్త క్షేత్రం అంటారు ఇక్కడ. ఈరోజు ఎంత పుణ్యం అండి, కాశీస్మరణ ఎంత చేస్తూ ఉన్నాం మనం ఇక్కడ. ఇప్పుడు కాశీలు ఎన్నొచ్చాయి జాగ్రత్తగా చెప్పండి. భూమి యందున్న కాశీ, బ్రహ్మజ్ఞానం అనబడే కాశీ, మూడవది భూమధ్య స్థానం. 3 కాశీలు. కాశ్యాంత మరణాన్ముక్తి అంటే ఈ మూడింట్లో ఎక్కడ మరణించినా మోక్షమే. అంటే బ్రహ్మజ్ఞాని ఎక్కడ పోయినా మోక్షం పొందుతాడు, భూమధ్య స్థితిలో దృష్టిని నిలపగలిగి అక్కడ స్థిరుడైనటువంటి యోగి మోక్షం పొందుతాడు మరణిస్తే. కాశీలో కాశీంత సాధన చేసి పవిత్రంగా జీవించాడు, మోక్షం పొందుతున్నాడు. ఇది చెప్తూ భూమి యందు
వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. బ్రహ్మజ్ఞానము వేదాంతవేత్తకు అనుభవంలో ఉంది. కనుబొమ్మల నడిమి కాశీ అందరికీ ఉంటుంది, కానీ అది చేరగలిగిన వాడు యోగి. వేదాల్లో కాశీ ఉందన్నాడు, అది చేరగలిగితే అది కూడా ముక్తినిస్తుంది అన్నాడు. వేదాలలో కాశీక్షేత్రమేది అంటే రుద్ర నమక రాశి, 11 అనువాకాల శ్రీ రుద్రం వేదములు ఎందు కాశీ అన్నాడు ఇక్కడ. అది ఎవడైతే రుద్రం నిరంతరం మననం చేసుకుంటూ ఆ మననంతో మరణిస్తాడో వాడు కాశీలో మరణించిన ఫలితం లభిస్తుంది. ఎక్కడున్నా ఇదండి గొప్ప విషయం, అంత గొప్పది. అందుకే ఎన్నో జన్మల పుణ్యం పండితే కానీ రుద్రం వినియోగం రాదు.